తీసుకురావాలని ఒక కలెక్టర్ అడగకూడదు, ఒక కమిషనర్ అడగకూడదు, ఒక ఎంఆర్ఓ అడగకూడదు, ప్రభుత్వ అధికారి ముఖ్యమంత్రి కావాలని ఎవడు అనడానికి వీల్లేదు. అధికారి విడిగా ఓటేసేటప్పుడు అతను ఇష్టం వచ్చినప్పుడు ఓటేయచ్చు, కానీ అనడానికి వీల్లేదు. అది చెయ్యడం అంటే జగన్ దారి తప్పాడు. దీని ద్వారా రాజకీయ లబ్ధి ఎక్కువ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు. నీకు ఎంత వచ్చింది ఎంత వచ్చిందో ఒక అధికారే వెళ్లి చెబితే అక్కడ ఆ ఓటర్ మనసు మారుతదా? రేపొద్దున జగన్ అన్న నాకు అవసరం కాదు, రోజు టచ్ లో ఉండాలి. ఒక ప్రభుత్వం అంటే ప్రజలకి చాలా దూరంగా ఉంటుంది. ఇదివరకు బాబు గారు ప్రజల వద్దకు పాలనని ఎందుకు పెట్టారు? నెలకోసారి అధికారిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే సమస్యలేం అన్ని పరిష్కారం అయిపో, కానీ వినే ఒకడు ఉంటాడు ఎదురుకుండా. అప్పుడు కనీసం 20 పరిష్కారం అయింది అనుకోండి, మిగతాయి మనకు అవుతాయిలే అని 80 మందికి ఒక భరోసా ఉంటుంది. అందుకోసం అప్పట్లో ప్రజల వద్దకు పాలన పెట్టారు. కానీ జగన్ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిపోయాడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఇది వాళ్ళకి రొటీన్ అయిపోయింది. దూరు నాకు రోజు ఇంటికి వెళ్ళాక నైట్ కుక్కలకు భోజనం పెడతా. ఆ పెట్టేటప్పుడు అన్నం ఈ మధ్యన